Dear brothers and sisters, today we are going to meditate from Leviticus 26:9. ప్రియమైన సోదర సోదరిలారా, నేటి దినమున లేవియా కాండము 26:9 వచనమును మనము ధ్యానము చేయనయున్నాము. Here the Lord says, I will turn to you and make you fruitful and multiply you and will confirm my covenant with you. ఏలయనగా నేను మిమ్మును కటాక్షించి మీకు సంతానమిచ్చి మిమ్మును విస్తరింపచేసి మీతో నేను చేసిన నిబంధనను స్థాపించేదనని ఇక్కడ దేవుడు సెలవిచ్చుచు ఉన్నారు. Does so many things. He turns to us, he makes us fruitful, and then he multiplies us. ఇక్కడ ఆయన మనకు అనేకమైన కార్యములను జరిగించుచూ ఉన్నారు, మన వైపు మరలుకుంటూ ఉన్నారు, మనలను ఫలవంతం చేస్తూ ఉన్నారు, ఆ తరువాత ఇంకను వర్ధిల్లింప చేస్తున్నారు. This is a blessing of the covenant. ఇది దేవుని యొక్క నిబంధనకు సంబంధించిన ఆశీర్వాదమై ఉన్నది. It is a real strength to you and me. ఇది మీకును నాకును నిజమైన బలమును అయ్యున్నది. It is a blessing of a nation, Israel. ఇది ఇజ్రాయేల్ దేశానికి సంబంధించి దేవుడు అనుగ్రహించిన ఆశీర్వాదము. Even today the Jews in Israel are so blessed. ఈ రోజున కూడా ఇజ్రాయేల్ దేశమందలి యూదులు ఎంతగానో ఆశీర్వదించబడి ఉన్నారు. The Lord has really multiplied them. ప్రభు నిజముగా వారిని వర్ధిల్లింప చేసి ఉన్నారు. And they have filled the whole earth. వారు భూభాగమంతటిని కూడా నింపివేసిన వారిగా ఉన్నారు. And they are so fruitful. వారు ఎంతో ఫలవంతముగా ఉండి ఉన్నారు. Will he not do that for you, my dear brother and sister? నా ప్రియమైన సోదరుడా సోదరి, అలాగునే ఆయన మీకును కూడా జరిగించరా. He will turn to you because of his Abrahamic covenant. ఆయన అబ్రహాముతో చేసిన నిబంధనను బట్టి ఆయన మీ వైపునకు మరలుకుంటారు. The Lord took Abraham outside and asked him to look at the stars in the sky and count them. దేవుడు అబ్రహామును బయటకు తీసుకుని వెళ్లి ఆకాశమండల నక్షత్రములను చూపించి వాటిని లెక్కించమని అబ్రహాముతో సెలవిచ్చారు. The Lord said to him, if indeed you can count them, so shall your offspring be. ప్రభు అబ్రహాముతో సెలవిస్తూ ఉన్నారు, నీవు నిజముగా ఆకాశ నక్షత్రములు లెక్కించగలిగితే నీ సంతతి ఆ రీతిగా ఉండబోతున్నది. There are so many galaxies in the sky. ఆకాశములో అనేకమైన గెలాక్సీలు లేక పాలపుంతలు వంటివి ఉన్నాయి. And we cannot count the stars above. మన పైగా ఉన్న ఆ నక్షత్రములను ఏ మాత్రమును కూడా మనము లెక్కవేయలేము. There are billions and billions of stars. కోట్ల కొలది కోట్ల కొలది నక్షత్రములు ఆ విధముగా అంతరిక్షములో ఉన్నాయి. The researchers say that they are more than 100 billion stars. పరిశోధకులు ఏమని తెలియజేస్తారంటే 100 బిలియన్ నక్షత్రాలు ఉన్నట్లుగా తెలియజేస్తున్నారు. The Lord promises us to bless in such a way. ప్రభువు ఆ రీతిగా మనలను ఆశీర్వదిస్తానని మనకు వాగ్దానం చేస్తున్నారు. Nobody can count the blessing the Lord gives us. ప్రభు మనకు అనుగ్రహించిన ఆశీర్వాదమును ఎవ్వరూ కూడా లెక్క పెట్టలేరు. Even you can count your blessing. చివరికి మీరు కూడా మీ ఆశీర్వాదములను లెక్క వేయలేరు. When the Lord blessed Abraham, the Lord said in Genesis 17:6. ఆదికాండము 17:6 వచనములో దేవుడు అబ్రహామును ఆశీర్వదించి ఉన్నప్పుడు ఏ రీతిగా సెలవిచ్చి ఉన్నారు అంటే, I will make you very fruitful. నేను నిన్ను అత్యధికముగా ఫలవంతముగా చేయుదును. I will make nations of you. దేశములు జనాంగములు నీలో నుంచి వచ్చినట్లుగా నేను చేయుదును. And kings will come from you. రాజులు నీలో నుండి వచ్చెదరని దేవుడు సెలవిచ్చి ఉన్నాడు. Dear friends, this is the blessing the Lord gives you also. ప్రియ స్నేహితులారా, ఇటువంటి ఆశీర్వాదమునే దేవుడు మీకును కూడా ఆయన అనుగ్రహించుచు ఉన్నారు. Just 1 week before, as we were reading the Bible as a family, the Lord showed me this verse. Oka varam kritam memu kutumba samethamuga devuni yokka parishuddha granthanni chadutunnappudu devudi lekanani naaku chupinchi unnaru. As in Deuteronomy 1:10, Moses said this to the Israelites. ద్వితీయోపదేశ కాండము 1:10 వచనములో ఉన్న మాటలను మోషే ఈ రీతిగా ఇజ్రాయేల్ ప్రజలకు తెలియజేశారు. The Lord has increased your numbers so that today you are as numerous as the stars in the sky. మీ దేవుడైన యెహోవా మిమ్మును విస్తరింప చేసను గనుక నేడు మీరు ఆకాశ నక్షత్రముల వలె విస్తరించి ఉన్నారు. When Moses looked at the people of Israel from far, he could not see the people's head.
దూర ప్రాంతము నుండి మోషే ఇజ్రాయెల్ ప్రజలను చూచినప్పుడు వారి యొక్క తలలను ఆయన ఏమాత్రమును కూడా స్పష్టముగా చూడలేదు. He could not count their heads. వారి యొక్క తలలను ఆయన సంఖ్యలతో ఏమాత్రమును కూడా లెక్కించలేడు. So numerous. అంతగా లెక్కకు మించి వారు విస్తరించి ఉన్నారు. And so in verse 11 he blessed them with all his heart saying this. కనుక 11వ వచనంలో తన పూర్ణ హృదయముతో ఈ రీతిగా మాటలు సెలవిస్తూ ఆయన వారిని ఆశీర్వదించారు. May the Lord, the God of your ancestors, increase you 1,000 times and bless you as he has promised. మీ పితరుల దేవుడైన యెహోవా మీ జనసంఖ్యను 1,000 రెట్లు ఎక్కువ చేసి తాను మీతో చెప్పినట్లు మిమ్మును ఆశీర్వదించునుగాక అని వారిని దీవిస్తూ ఉన్నారు. In the same way, today the Lord has blessed the Israelites 1,000 times more. అదే రీతిగా దేవుడు ఈ రోజున ఇజ్రాయెల్ ప్రజలను 1,000 రెట్ల కంటే అధికముగా ఆశీర్వదించి ఉన్నారు. May the Lord multiply you also 1,000 times. దేవుడు మీ వైపునకు చూచినప్పుడు ఆయన నిజముగా మిమ్మును ఆశీర్వదించును. As in Psalm 115 from 1 to 14, the Lord blessed Israelites saying, May you and your children increase. 115వ కీర్తన మొదటి నుంచి 14 వచనముల వరకు మనము చూచినప్పుడు యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును అనే మాట మనం చూస్తూ ఉన్నాం. He is a God of increase. ఆయన వృద్ధి పొందింపచేయు దేవుడై ఉన్నారు. Dear friends, when we started our Karunya University, ప్రియమైన స్నేహితులారా, మేము కారుణ్య విశ్వవిద్యాలయమును ఆరంభించి ఉన్నప్పుడు the students were very few. We could number them. విద్యార్థులు కొద్ది మంది మాత్రమే ఉండేవారు. వారిని లెక్క పెట్టగలిగేవారము. Our campus was very small. ఆ యొక్క ప్రాంగణం చాలా చిన్నగా ఉండేది. But then today as we look at our university, we wonder how God has blessed us and multiplied us. అయితే ఈ రోజున మా యొక్క విశ్వవిద్యాలయమును చూచినప్పుడు ఆశ్చర్యపడుతూ ఉంటాం. దేవుడు ఎంతగా ఆశీర్వదించాడు, ఎంతగానో ఆయన విస్తరింపచేసి ఉన్నాడు. This has happened because we kept the word of God in the campus. మేము దేవుని యొక్క వాక్కును ఆ యొక్క ప్రాంగణములో ఉంచి ఉన్నాము కనుక ఇలాగున దేవుడు జరిగించి ఉన్నారు. Right in the center of our campus, we have kept literally a word saying, not by might, not by power, but by my spirit says the Lord. Aksharala ayaka pranganam yokka madhya bhagamulo devuni yokka vakyamuga shakti cheta kaadu balamu cheta kaadu devuni aatma tone karyalu sadhyamane maatanu unchi unnam. That is why the Lord has given us A++ grade and the Lord has honored us. Anduchetane devudu maaku A++ grade ni anugrahinchi entagano devudu aa reetiga ghanaparchi unnaru. And today the Lord has given us a deemed university status also. Ee rojuna devudu deemed university status nu kuda anugrahinchi unnaru. And many more are yet to come. Inkanu anekamainavi రావలసి ఉన్నవి. The same way the Lord has blessed our Jesus Calls ministry and the Sesha organization which serves the poor. అదే రీతిగా దేవుడు మన యొక్క యేసు పిలుచునాడు పరిచర్యను ఆశీర్వదించి ఉన్నారు. బీదలకు సేవలు అందించే సీశ పరిచర్యను ఆయన ఆశీర్వదించారు. Exactly as the Lord said, may the Lord make you fruitful and multiply you. అక్షరాలా ప్రభు సెలవిచ్చినట్లుగానే ఆయన మిమ్మును ఫలవంతముగా చేసి విస్తరింపచేయును. Father, let this promise come upon your people, Lord. తండ్రి, ఈ వాగ్దానమును మీ ప్రజల మీదకు మీరు రానివ్వండి ప్రభువా. Remember your covenant that you have made to Abraham, Lord. మీరు అబ్రహాముతో చేసి ఉన్న నిబంధనను మీరు జ్ఞాపకము చేసుకొనండి. Let the blessing of multiplication come upon your people, Lord. గుణకార రీతిలో వర్ధిల్లతానే ఆశీర్వాదము మీ బిడ్డల మీదకు మీరు రానివ్వండి ప్రభువా. Lord Jesus, for your name's sake, for your name to be glorified, let your children be blessed today, Lord. ప్రభువ, మీ నామం నిమిత్తమై ఈ రోజున మీ బిడ్డలను మీరు ఆ రీతిగా ఆశీర్వదించండి ప్రభువ. May their children and themselves increase in Jesus name. వారును వారి యొక్క బిడ్డలను యేసు నామములో విస్తరింప చేయబడుదురు గాక. Whatever they put their hand to, let everything increase and be blessed in Jesus name. వారు ఏ పనులలో వారి చేతులు ఉంచుతారో అవన్నీ కూడా వర్ధిల్లి విస్తరింప చేయబడును గాక. Let your people be fruitful.
మీ బిడ్డలు ఫలవంతమైన వారిగా ఉందురు గాక. అండ్ లెట్ దెం ఫిల్ ది ఎర్త్ విత్ యువర్ బ్లెస్సింగ్. వారు భూమిని మీ ఆశీర్వాదముల చేత నింపుదురు గాక. ఫ్రమ్ దెం లెట్ కింగ్స్ బి బోర్న్. వారిలో నుండి రాజులు జనించుదురు గాక. Help your children to walk with their heads held high. ప్రభు అమ్మీ బిడ్డలు తల ఎత్తుకుని నడుచులాగున వారికి మీరు సహాయం అనుగ్రహించండి. Lord, prove that they are your children, Lord. ప్రభువా, వారు మీ యొక్క బిడ్డలని మీరు రుజువు పరచండి. Make a difference between them and others. వారికిని ఇతరులకును మధ్య వ్యత్యాసమును కలిగించండి. The blessing of multiplication come upon them, Lord. గుణకార రీతి వర్ధిల్లత ఆశీర్వాదములు వారి మీదకు వచ్చును గాక ప్రభువా. There should be no lack in their life. వారి జీవితంలో ఏ కొదువయు కూడా ఉండకూడదు. Bless them, Lord. వారిని ఆశీర్వదించండి ప్రభువా. Bless them, Lord. వారిని ఆశీర్వదించండి. And Lord, let them see the God of increase working in their lives. ప్రభువా, వృద్ధి పొందింప చేయు దేవుడు వారి జీవితములలో పని చేయుటను వారు చూచుదురు గాక. In Jesus name. యేసు నామములో ప్రార్థన చేయుచున్నాము. God bless you, dear friend. ప్రియ స్నేహితులారా, దేవుడు మిమ్మును ఆశీర్వదించును గాక.